హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచులు. కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదండి. మనం ఇది వేస్ట్ అది వేస్ట్ అని అన్నిటినీ తీసిపారేస్తూ ఉంటాం, కానీ దేన్నైనా కూడా కొంచెం తెలివి వాడితే వైజ్గా, రుచికరంగా లేదా ఉపయోగకరంగా మార్చేసుకోవచ్చు. అదే మన కాన్సెప్ట్ డిజైనర్ డిష్, మిగులు ఆహారంతో మహారుచులు. సో మీ ఇంట్లో ఏదైనా మిగిలిపోయినా వెంటనే అర్రెరే ఇంత కూర వేస్ట్ అయిపోయింది, ఇంత పిండి వేస్ట్ అయిపోయింది అని బాధపడక్కర్లేకుండా సింపుల్గా మా షోని ఫాలో అయిపోండి, బోల్డ్ అనే ఐడియాస్తో రుచికరమైన ఫుడ్ని ఎంజాయ్ చేసేయండి. మరి ఇవాళ కూడా ఒక మంచి డిజైనర్ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఒకటి పూరీ కదా. సో పూరీ చాలా ఇష్టంగా తింటారు, మంచి కూర వండితే ఇంకా ఇష్టంగా తింటారు. కానీ ఈ మధ్య చాలామందికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి గబగబా స్కూల్స్కి ఆఫీసులకి పరిగెట్టడం బాగా అలవాటు అయిపోవడంతో మనం అనుకున్నంత తినకపోవచ్చు కూడా, ఆ పిండి మిగిలిపోవచ్చు కూడా. అప్పుడు అరే ఇంత పూరి పిండి వేస్ట్ అయిపోతుందే అని బాధ అనిపిస్తుంది కదా. ఆ పిండితోటి మనం స్నాక్స్ ప్లాన్ చేసేసుకుందాం. సూపర్ ఐడియా కదా. మరి ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఏంటంటే ఆలూ రోల్స్. ఆలూ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూరీ పిండి, ఉడికించిన బంగాళదుంప, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, బ్లాక్ సాల్ట్, టొమాటో సాస్, చిల్లీ సాస్, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఆలూ రోల్స్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. మనం సింపుల్గా ప్రొసెసర్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనకేంటంటే, నేను ఇందాక అన్నాను కదా పూరీ పిండి మనకు మిగిలిపోతే మనం ఈ రెసిపీ చేసుకోబోతున్నాం అనమాట. సో పూరీ పిండి అయితే మనకు రెడీగా ఉంది. అది కాకుండా మనం రెడీగా ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆలు అనుకున్నాం కదా, సో బంగాళదుంపని బాగా ఉడకపెట్టి మ్యాష్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి రోల్స్లో మనం స్ప్రెడ్ చేసుకోవడానికి. దానికోసం ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళదుంపని ఇందులో వేసేసుకుంటున్నాను మెదిపేసి. అండ్ ఇందులో టేస్ట్కి సరిపడా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్. సో మనం రోల్స్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఆ చైనీస్ ఫ్లేవర్, చైనీస్ టేస్ట్ రావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ కదా. ఒకవేళ కావాలంటే ఇండియనైజ్డ్గా మార్చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది, కాకపోతే నేను యాజ్ ఇట్ ఈజ్ ఆ డిష్ని చూపిస్తున్నాను అనమాట మీకు. సో కొంచెం మన టేస్ట్కి తీసుకురావడం కోసం లైట్గా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఓకే, అండ్ తగినంత ఉప్పు. ఓన్లీ స్ప్రెడ్కి సరిపడా, అంటే స్టఫ్కి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ చాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వాడుతున్నాం మనం మంచి టేస్ట్ ఇవ్వడానికి. వెరీ లిటిల్ వేసుకోవాలి. అండ్ టొమాటో సాస్ ఇదైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే రోల్స్ అన్నప్పుడు మనకి బయట దొరికేటట్టు బయట తిన్న ఫీలింగ్ ఇంట్లో రావాలి అంటే కొంచెం ఈ సాసులు కంపల్సరీ. సో చిల్లీ సాస్ కూడా, ఇవి కావాలంటే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం రోల్స్కి స్ప్రెడ్ చేసుకుని దానిపైన స్టఫ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో కదా. యా సరే, అయితే ఇప్పుడు స్టఫ్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను చపాతీలాగా పూరీ పిండిని ఒత్తేసేయాలి. బట్ దానికంటే ముందు మనం రోల్స్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసేస్తూ ఉంటాను. ఓకే, అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, సో ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసేసుకుందాం. సో మనకి పొద్దున్న చేసుకున్న పిండి గట్టి పడిపోకుండా ఉండాలి అంటే మూత పెట్టుకుని ఉండాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మరోసారి కలిపేసుకుంటే కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. అండ్ కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెడుతుంటారు, అలా పెట్టినా కూడా మనకి ఫ్రెష్గానే ఉంటుంది పిండి. కొంచెం ఇది వేసేసుకుని
సో మనం రోల్స్ ని ఎంత సన్నగా పల్చగా ఒత్తుకుంటే మనకి స్టఫ్ టేస్ట్ అంత బాగా తెలుస్తుంది. ఇదే మనకి లావు లావుగా ఉందనుకోండి, మనకి స్టఫ్ ఎక్కడో తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కొంచెం చూసుకోవాలి. ఓకే, సో మ్యాక్సిమం సన్నగా చేసేసుకున్నాను నేను దీన్ని. సో ఇప్పుడు దీనికి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి ఓవరాల్గా తిన్న ప్రతి బైట్లోనూ మనకి టేస్ట్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో మనకి రోల్స్కి వీలుగా కూడా ఉండాలి కాబట్టి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేస్తేనే బెటర్. సో ఆలూకి మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని ఇలాగా రోల్స్ లాగా చుట్టేసుకోవడం. సో మనకి స్ప్రింగ్ రోల్స్ అవి ఐడియా ఉంది కదా. అండ్ లాస్ట్గా మనం చుట్టుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఇక్కడ వాటర్ టచ్ చేసేసుకుంటే అది నూనెలో వేసిన తర్వాత విరిగిపోకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ ఎడ్జెస్ని లైట్గా వాటర్తో టచ్ చేసేసుకుందాము. మనకు కొంచెం పట్టుకుని ఉంటుంది తర్వాత. సో ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. మనకి రోల్స్ రెడీ. సో ఈ సైడ్స్ని కూడా జస్ట్ ఇలా క్లోజ్ చేసుకున్నా సరిపోతుంది, లేదా మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వాటర్ అది అద్దుకున్నా కూడా ఇంకా అస్సలు ఊడకుండా ఉంటుంది. సో ఇలా ఒకటి రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా రెడీ చేసుకుని ఒకేసారి డీప్ ఫ్రై చేసేసుకుంటే ఈవెన్గా డీప్ ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు నాకు రెండు రెడీ కాబట్టి రెండు నేను ఒకేసారి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది. వావ్. ఓకే, సో ఆలు ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నదే కాబట్టి పెద్దగా లోపల కుక్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. అండ్ మంచి మంచి సాస్ టేస్ట్లు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఔటర్ లేయర్ మనకి చక్కగా కుక్ అయిపోయి ఫ్రై అయ్యి మంచి కలర్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఎలాగో పూరీ పిండి కదా, కొంచెం క్రంచీ క్రంచీగా కూడా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వేగుతుందో, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని. ఒక సైడ్ బాగా వేగాయి అండ్ పైన కూడా మనకు ఆ కలర్ వచ్చాయి. పూరీలు ఎలా అయితే ఉబ్బుతాయో ఆ పైన మనకి ఆ ఉబ్బు కూడా కనిపిస్తోంది. సో మిగిలిపోయిన పూరి పిండితో మనం వైజ్గా ఆలు రోల్స్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా ఎంత మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయో, అసలు ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ ఫీల్లో వచ్చేసి కనిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వేగిపోయింది కాబట్టి మనం ఫస్ట్ టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాము, ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. సో పట్టుకోవడానికి తెలిసిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా ఉండబోతుందని. సో మనం దీన్ని హాఫ్కి కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఓకే, అండ్ దీన్ని కూడా ఇలాగే. వావ్, వేడి వేడిగా స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేస్తున్నాం. ఓకే, వావ్, వేడి వేడిగా ఆలు రోల్స్ రెడీగా నా చేతిలో ఉన్నాయి. మరి నేను టేస్ట్ చూసే ముందు వీటిని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. ఆలు రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూరీ పిండి, ఉడికించిన బంగాళాదుంప, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, బ్లాక్ సాల్ట్,
టొమాటో సాస్, చిల్లీ సాస్, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఆలూ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా బౌల్ తీసుకుని ఉడికించుకున్న బంగాళాదుంపని మెదిపి వేసుకుని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్ట్, టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు పూరీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని దానిపైన ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని రోల్స్ లాగా చుట్టుకుని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉండే ఆలూ రోల్స్ రెడీ. తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. మామూలుగానే నాకు స్ప్రింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంట్లో ఇంత టేస్టీగా చేసుకోవడం అంటే ఇంకా సూపర్. వావ్, సీరియస్లీ చాలా చాలా టేస్టీగా ఉంది. నిజం చెప్పాలంటే బ్లాక్ సాల్ట్ ఏదైతే వేసుకున్నామో మంచి రెస్టారెంట్ ఫీలింగ్ ఇచ్చేసిందండి. పైన లేయర్ అంతా క్రంచీగా, లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా, అంటే ఆలూ ఆబ్వియస్లీ మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, భలే టేస్టీగా ఉంది. యు మస్ట్ ట్రై, డెఫినెట్గా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? సో చూసారు కదా ఎంత సింపుల్గా పూరీ పిండి మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి వాడేసుకోవచ్చు, అది కూడా ఇంత టేస్టీగా అనమాట. సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. మరో మంచి ఐడియాతో, మరో మంచి డిజైనర్ డిష్తో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఇవాళ మనం చేసుకున్న టేస్టీ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూసి ట్రై చేయాలంటే www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అండ్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోవచ్చు.